नमस्ते, वेलकम टू जी ग्रूप। ई रोज़ मनं आर्टिकल 10 गुरिंची तेलुसुको बोतनो, अधिकरण लेदा प्रकरण 10 गुरिंची तेलुसुको बोतनो। दींट्लोनी आर्टिकल 10 लोनी वीरु चेप्पिनटुवंटि विषयं एंटंटे, इंडियन एवरैते उन्नारो ईन इंडियन अंटे భారత దేశస్తుడు ఎప్పటికీ కూడా భారత దేశస్తుడే అంటే సిటిజన్షిప్ ఇచ్చాం కదా భారత దేశ పౌరుడు అని చెప్పి సిటిజన్షిప్ ఇచ్చాం కదా ఆయన ఎప్పటి వరకు భారత దేశస్తుడు అవుతాడు అంటే పార్లమెంట్ చట్టం తయారు చేస్తుంది ఒక బిల్లు ప్రవేశపెట్టి ఒక చట్టాన్ని తయారు చేస్తుంది మనం చెప్పుకున్నాం 1955 చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూలంకషంగా మనం డిస్కస్ చేసాం కూడా ఈ యొక్క చట్టంలోని ఏవైనా కొత్త మార్పులు గాని ఏవైనా చేర్పులు గాని చేసినట్లయితే అవి మళ్ళీ భారతదేశ పౌరుడి మీద అవి ప్రభావం చూపిస్తాయి అప్పటి వరకు కూడా ఇండియన్ ఈజ్ ఆన్ ఇండియన్ అంటే భారతదేశస్తుడు ఎప్పటికీ కూడా భారతదేశస్తుడే అని ఆర్టికల్ 10 చెప్తుంది పార్లమెంట్ చట్టరూపం చేసి ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే తప్ప అప్పటి వరకు కూడా మన పౌరసత్వం అనేది మనకు ఉంటుంది అయితే ఇక్కడ ఫారెన్ కంట్రీ నుండి ఇక్కడికి వచ్చేసినటువంటి వ్యక్తులు గాని ఇక్కడ ఆరిజిన్ వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఎక్కడి నుంచి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు గాని ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు గాని వారి యొక్క పౌరసత్వం ఏదైతే ఉందో వన్స్ వారికి ఈ 6 మంత్స్ గాని 5 ఇయర్స్ ఇక్కడ ఉన్నట్లు గాని మనం కొన్ని ఆర్టికల్స్ లో చెప్పుకున్నాం 5 6 7 8 9 ఈ ఆర్టికల్స్ లో ఏవైతే చెప్పుకొని వారికి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగిందో వారందరికీ కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఎప్పటికీ చెరుగుపోకుండా ఉంటుందన్నమాట అంటే కొత్తగా కొంతమందికి ఇప్పుడు సిటిజన్షిప్ యాక్ట్ లోని ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రాంతాల నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాని బంగ్లాదేశ్ నుంచి గాని వలస వచ్చేసినటువంటి వ్యక్తులకు కూడా పౌరసత్వం ఇవ్వటం గాని లేదంటే ఈ సంవత్సరానికి ముందు వచ్చినటువంటి వ్యక్తులకు పౌరసత్వాన్ని రద్దు చేయటం గాని ఇలాంటి మార్పులు చేస్తూ ఉంటది పార్లమెంట్ అప్పుడప్పుడు ఆ మార్పులు చేస్తే మళ్ళీ వారు ఏం చేయాలి మేము ఇదే దేశానికి సంబంధించిన వ్యక్తులమే అని చెప్పి వారు వారి యొక్క రిజిస్ట్రేషన్ కాపీస్ గాని వారి ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీ సర్టిఫికెట్స్ గాని ఇవన్నీ మళ్ళీ వాళ్ళు సబ్మిట్ చేసుకొని వారి యొక్క పౌరసత్వాన్ని వారు తీసుకోవాలి ఇది ఓవరాల్ గా ఆర్టికల్ 10 గురించి